నర్సీపట్నం మున్సిపాలిటీలో 70 లక్షల ఎంపీ నిధులతో అభివృద్ధి చేసిన 17 సీసీ రోడ్లను అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ సత్యవతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి వడివడిగా అడుగులు వేస్తోందన్నారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా ఇప్పుడు శంకుస్థాపనలు చేసిన పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా నర్సీపట్నం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి త్వరలో 500 కోట్ల రూపాయల వ్యయంతో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీంతో ఈ ప్రాంత ప్రజలకు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేకూరుతోందని ఎంపీ సత్యవతి అన్నారు. ప్రియమైన సోదరుడు నర్సీపట్నం శాసనసభ్యులు ఉమాశంకర్ గణేష్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు పార్లమెంటు ప్రతినిధిగా ఎన్నికైనందుకు, మరి ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో ఈరోజు మున్సిపాలిటీలో ఇంచుమించుగా 70 లక్షలతో మరి ప్రారంభోత్సవం కూడా పూర్తి చేసుకుని, అంటే మన నిధులు ఇవ్వటమే కాదు చక్కగా త్వరితగతిన దాని నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవటం, మరి దీని వెనుక మరి నాయకులు కానీ నాయకత్వం, ముఖ్యంగా మా గణేష్ గారి నాయకత్వ పటిమ, ఎందుకంటే ఇచ్చిన వర్క్స్ని సకాలంలో పూర్తి చేసి ప్రజలకు మరిన్ని సేవలు చేయాలన్న ఆయన తపనకు నిదర్శనం ఈరోజు. ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో మా సోదరులు ఏం అడిగినా సరే నర్సీపట్నం నియోజకవర్గాన్ని, మరి ఎందుకంటే నాకు ఎలక్షన్స్లో మరి ఎక్కువ మంది ప్రాంతం నాకు తెలీదు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో పార్లమెంటు ప్రతినిధిగా ఎలక్షన్లో అనౌన్స్ చేసిన వెంటనే మరి గౌరవ ఎమ్మెల్యే గారు సూచనల మేరకు నాయకులు కానీ అందరూ కూడా కుటుంబ సభ్యురాలుగా ఆదరించి అత్యధిక మెజారిటీ ఇచ్చినందుకు తప్పనిసరిగా నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి కేటాయిస్తానని చెప్పి తెలియజేస్తూ అన్నిటికన్నా చాలా ఈరోజు గౌరవ ఎంపీ గారు డాక్టర్ సత్యవతి గారు నర్సీపట్నం మున్సిపాలిటీ రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూస్తే నర్సీపట్నం మున్సిపాలిటీలో సుమారుగా 17 వర్కులకు కాను 70 లక్షల వరకు కూడా మొన్ననే శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 70 లక్షలతో ఇప్పటికే రోడ్లన్నీ కూడా మరి కంప్లీట్ చేయడం, ఈరోజు మరి ప్రారంభోత్సవం చేయడందుకు నిజంగా నర్సీపట్నం మున్సిపాలిటీ తరఫున మరి గౌరవ ఎంపీ గారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటున్నాను అండి. మరి ఇదే కాకుండా మరి ఎన్నో కార్యక్రమాలు మన నర్సీపట్నం నియోజకవర్గం చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే మరి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కి సంబంధించి ఒక అంబులెన్స్ని కూడా మరి బ్రహ్మాండంగా అంబులెన్స్ని కూడా మరి ఇచ్చినారు మరి గౌరవ ఎంపీ గారు. అది కాకుండా ముఖ్యంగా దత్తత గ్రామమైన నర్సీపట్నం మనం నియోజకవర్గం సంబంధించి ఏలపాలని కూడా మరి దత్తత గ్రామం తీసుకుని ఇప్పటికే అక్కడ కమ్యూనిటీ బిల్డింగ్ కానీ ఏదే అవసరమైన అన్నీ కూడా చేయడానికి మరి వారు సిద్ధంగా ఉన్నారు. ఏదేమిటి కూడా మరి ఎంపీ గారి ద్వారా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఎంత పెద్ద ఎత్తున మరి ఎంత అభివృద్ధి పనులు చేసినందుకు మరి నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు రాబోయే రోజుల్లో కూడా మరి మా ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని మన నర్సీపట్నం నియోజకవర్గం దృష్టి పెట్టుకుని మిగతా నియోజకవర్గాల కంటే మా నియోజకవర్గానికి ఎక్కువ నిధులు ఇవ్వాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను.